గౌరవనీయులు పెద్దలు మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి తిరిగి ఈ రోజు 9వసారి మన పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన పెద్దలు కేసీఆర్ గారికి మనందరి తరపున హృదయపూర్వకంగా కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేస్తూ గౌరవనీయులైన పార్టీ సెక్రటరీ జనరల్ గారు కేశవరావు గారు గౌరవనీయులైన సహచర మంత్రివర్యులు సహచర శాసనసభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా విచ్చేసిన మా టిఆర్ఎస్ తోబుట్టువులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం మళ్ళీ ఒకసారి తెలంగాణ అభివందనం సంక్షేమం తీర్మానం కొద్దిగా సమయం ఎక్కువ తీసుకున్నది కాబట్టి మిగతా తీర్మానాలన్నిటికీ కూడా ఇప్పుడు సంక్షోభం వచ్చి పడ్డది మా అందరికీ ఇప్పుడు కొద్దిగా ఇబ్బంది వచ్చి పడ్డది దానికి కడియం శ్రీయర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి గౌరవనీయులైన పార్టీ అధ్యక్షుల వారు ఈరోజు పరిపాలనా సంస్కరణలు విద్యుత్తు అదేవిధంగా పరిశ్రమలు ఐటీ మరి ఇతర మౌలిక వసతుల గురించి మాట్లాడమని నన్ను అడిగినారు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం వారికి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు ఒక సంవత్సరంన్నర కిందట కేంద్ర ప్రభుత్వం ఒక సమావేశం పిలిచింది భారతదేశానికి 75 సంవత్సరాలు అవుతా ఉంది స్వాతంత్రం వచ్చి మరి 75 సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా స్వతంత్ర భారతావనికి ఏ రకమైన కార్యక్రమాలు చేస్తే ఒక నయా భారత్ను ఒక నవ భారతాన్ని నిర్మించవచ్చో సూచనలు ఇవ్వండి అంటూ వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షుల్ని ఆ కార్యక్రమానికి గౌరవ ప్రధానమంత్రి గారు ఆహ్వానించారు మన పార్టీ తరపున కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నేను ఆ సమావేశానికి హాజరైనాను ఆ రోజు వారికి ఒకే మాట చెప్పినాను సార్ ఈరోజు తెలంగాణలో మేము చేస్తున్న కార్యక్రమాలు తెలంగాణలో మా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక 3i మంత్ర నడుస్తున్నది ఆ 3i ఏంటిది అంటే మొట్టమొదటి ఐ ఇన్నోవేషన్ రెండవ ఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మూడవ ఐ ఇంక్లూజివ్ గ్రోత్ ఈ మూడు గనక మీరు దేశవ్యాప్తంగా అమలు చేస్తే ఖచ్చితంగా కొత్త భారతదేశాన్ని కొత్త తరానికి అందించవచ్చు అనే మాట మన గౌరవ ముఖ్యమంత్రి గారి పాలన సాక్షిగా పాలన స్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మనం విన్నవించడం జరిగింది ఈరోజు ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అంటే ఈ ఏడేళ్లలో ఎన్నో రకాల పరిపాలన సంస్కరణలు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో ఆవిష్కరించబడ్డాయి అసలు పరిపాలన సంస్కరణల పరమార్థం ఏంటిది పాలకుల చేతిలో అధికారుల చేతిలో దశాబ్దాలుగా బందీ అయిన అధికారాన్ని ప్రజల చేతికి అందించడం సంక్షేమ అభివృద్ధి ఫలాలు నిరాటంకంగా పేదవారికి నిరాటంకంగా బలహీనులకి అందడమే సంస్కరణల ఉద్దేశం వ్యవస్థలో పేరుకొని పోయిన అవినీతిని కూకటి వేలతో పెకిలించడమే సంస్కరణల ఉద్దేశం ఆ సమున్నత ఆశయంతో గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో తెలంగాణలో చేపట్టిన సంస్కరణల పర్వంలో సువర్ణ అధ్యాయాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి అందులో మొట్టమొదటిది సమగ్ర కుటుంబ సర్వే పరిపాలనా సంస్కరణలకు ప్రాణాధారం సరైన సమాచారం ప్రజలకు సంబంధించిన సమగ్ర సమాచారం లేనిదే మరి ఏ రాష్ట్ర ప్రభుత్వము ఏ ప్రభుత్వము కూడా ఏ రకమైన కార్యాచరణను కూడా ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉండదు అందుకే తెలంగాణ రాష్ట్ర పరిపాలన పగ్గాలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఈ తొలి యజ్ఞానికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టడం జరిగింది ఒకే ఒక్క రోజులో భారతదేశం అబ్బురపడే విధంగా తెలంగాణ ప్రజల బ్రతుకు చిత్రాన్ని గణాంకాలతో సహా సేకరించడంలో దేశ చరిత్రలోనే ఒక కొత్త సంచలనానికి ఒక కొత్త చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం అనే మాట సగర్వంగా నేను మీకు నివేదిస్తా ఉన్నాను రాష్ట్రంలో ఈరోజు గడప గడపకు సంక్షేమాన్ని తీసుకెళ్లే మహాయజ్ఞం సమగ్ర కుటుంబ సర్వే వల్లనే సాకారమైంది నాటి ఉద్యమ తెలంగాణపై దేశవ్యాప్తంగా చర్చ జరిగితే నాటి మన నాయకుడి నాయకత్వ లక్షణాలపై ఉద్యమ తీరుతెన్నులపై చర్చ జరిగితే నేటి ఉజ్వల తెలంగాణలో ఈ రాష్ట్రం ప్రగతి పదంలో ఎట్లా దూసుకొని పోతున్నదో దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉన్నది రకరకాల సందర్భాల్లో దేశంలోని ఎంతో మంది ప్రముఖులను కలిసినప్పుడు వారందరూ అంటున్నది ఒకటే ఒక్క మాట గతంలో ఒక మాట అనేది వాట్ బెంగాల్ థింక్స్ టుడే ఇండియా విల్ థింక్ టుమారో అంటే ఈరోజు బెంగాల్ ఆలోచించేది రేపు దేశం ఆలోచిస్తుందనేది అప్పటి నానుడి కానీ ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణలో వాట్ తెలంగాణ డస్ టుడే ఇండియా డస్ టుమారో ఈరోజు తెలంగాణలో జరిగే
రేపు దేశవ్యాప్తంగా జరుగుతుందనే విధంగా దేశంలోనే సగర్వంగా తలెత్తుకొని తన విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నది మన తెలంగాణ. సంక్షేమ ఫలాలే కాదు సంస్కరణ ఫలాలు కూడా తెలంగాణ ప్రజలకు అందించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది. ఒక మాటలో చెప్పాలంటే ఈ 7.5 ఏళ్ల ప్రస్థానం పరిపాలనా సంస్కరణలకే ఒక స్వర్ణయుగం. మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కేవలం కొత్త రాష్ట్రం మాత్రమే కాదు, నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను అన్ని రాష్ట్రాలకి సీఎంలు ఉంటారు కానీ మన రాష్ట్రానికి మాత్రం రాష్ట్రాన్నే తెచ్చిన సీఎం ఉన్నారు, అది మనకు వాళ్లకు తేడా అనే మాట ఒకసారి ఎప్పుడు నేను చెప్తా ఉంటాను. ఈరోజు కొత్త రాష్ట్రమే కాదు సరికొత్తగా 10 జిల్లాలున్న తెలంగాణని అధికార వికేంద్రీకరణ ఫలాలు ప్రజలకు అందాలన్న ఉద్దేశంతో 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాలుగా చేసుకున్నా, 43 రెవెన్యూ డివిజన్లను 74 వరకు వికేంద్రీకరించుకున్నా, 459 మండలాలను 594 చేసుకున్నా, 68 మున్సిపాలిటీలను 142 చేసుకున్నా, అదేవిధంగా 8690 గ్రామ పంచాయతీలుంటే అందులో ఇందాక సత్యవతి రాథోడ్ గారు చెప్పినట్టు మన గిరిజన బిడ్డల దశాబ్దాల కల నెరవేరుస్తూ గిరిజన గూడాలను తాండాలను గ్రామ పంచాయతీలు చేసి వారి రాజ్య వారి తాండాలో మావా నాటే మావా రాజని మా సోదరులు ఏదైతే అంటారో ఆ రకమైన స్ఫూర్తితో గ్రామ పంచాయతీలను కూడా 12769కి పెంచి స్వయం పరిపాలన సౌరభాలను అన్ని వర్గాలకు అందించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది.